అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధువనం ఛానల్. మనం ఈ వీడియో ద్వారా మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం. ప్రతీ నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని శివునికి ఇష్టమైన శివరాత్రిగా చెబుతూ ఉంటారు. ఇలా ప్రతీ నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. శివరాత్రి అంటే శివుని రాత్రి, శివమైన అంటే శుభప్రదమైన రాత్రి. అర్ధరాత్రి వరకు చతుర్దశి తిథి ఉన్న రోజునే శివరాత్రిగా అంటుంటాం. ఉపవాసము, అభిషేకాలు, పూజలు, జాగరణ ఈ మూడు శివరాత్రి రోజున ముఖ్యంగా మనం చేయవలసిన పనులు. పురాణ కథనం ప్రకారం పూర్వము బ్రహ్మ విష్ణువులకు ఇద్దరికీ తమలో ఎవరు ఎక్కువ అనే విషయంలో వాదోపవాదాలు జరిగి క్రమేణా వాదనగా పెరిగింది. ఈ స్థితిలో ఒక అపూర్వమైన శివలింగం ఆద్యంతాలు తెలియని విధంగా సాక్షాత్కరించి పెరుగుతూనే ఉంది. బ్రహ్మ విష్ణువులు దానిని చూసి ఆశ్చర్యపడ్డారు. మీ ఇద్దరిలో దీని మొదలు చివర ఎవరు తెలుసుకుంటారో వారు రెండవ వాణి కంటే గొప్పవారు అని వారిరువురికి ఒక అశరీరవాణి యొక్క మాటలు వినిపించాయి. వెంటనే హంసవాహనాన్ని ఎక్కి బ్రహ్మదేవుడు ఆ లింగం యొక్క చివరి భాగం వెదుగుతూ పైకి, క్రింది భాగం అంటే లింగం ఆది భాగం వెదుగుతూ విష్ణువు క్రింది భాగానికి పయనమయ్యారు. ఎంతసేపు ప్రయాణం చేసినా వారిద్దరికీ వారి వారి గమ్యాలు కనిపించలేదు. పైకి వెళ్తున్న బ్రహ్మకి లింగభాగం పైనుండి క్రిందికి పడుతున్న ఒక మొగలు పువ్వు కనిపిస్తే, నీవు ఎక్కడి నుండి క్రిందికి వస్తున్నావు అని అడుగుగా, లింగం పైనుండి క్రిందికి చాలా కాలం నుండి వస్తున్నాను అని చెప్పింది. బ్రహ్మ మొగలు పువ్వుతో, నేను ఈ లింగపై భాగం చూసినట్లుగా సాక్ష్యం చెప్పు అని బలవంతం చేయగా, సృష్టికర్త అయిన బ్రహ్మకు ఎదురు చెప్పలేక భయపడి మొగలు పువ్వు ఒప్పుకుంది. లింగాగ్రమునకు క్షీరాభిషేకం చేసి క్రిందికి వస్తున్న కామధేనువు కనిపించగా, ఆ దేనువుని కూడా తాను లింగాగ్రము చూసినట్లు సాక్ష్యం చెప్పమని బలవంతంగా అంగీకరింపచేశాడు బ్రహ్మదేవుడు. ఆ ఇద్దరు సాక్షులతో బ్రహ్మ పైనుండి కిందికి వచ్చాడు. లింగ ఆది భాగం వెదుగుతూ వెళ్ళిన విష్ణువుకు మొదలు వెదకలేక తాను వెదకటలో అసక్తుడినని తలచి పైకి వచ్చేసి, నేను లింగం యొక్క ఆది అంటే క్రింద భాగం గుర్తించలేకపోయాను అని అప్పటికే అక్కడకు వచ్చిన బ్రహ్మకు చెప్పగా, నేను నీకంటే అధికుడినని గర్వంగా చెబుతూ తాను తీసుకువచ్చిన ఇద్దరు సాక్షులను చూపించాడు. అప్పుడు విష్ణువు, నీ ఆధిక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను అని పలుకగా భయంకర ధ్వనులతో మహాశివుడు అక్కడ ప్రత్యక్షమై అసత్యం చెప్పిన బ్రహ్మ ఐదు శిరస్సుల్లో ఒక శిరస్సును ఖండించాడు. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాను. బ్రహ్మ సిగ్గుచెంది తన తప్పిదాన్ని అంగీకరించాడు. శివుని శాపం వల్ల అతనికి లోకంలో ఎక్కడా పూజ లేకుండా పోయింది. తప్పుడు సాక్ష్యం చెప్పినందువల్ల మొగలి పువ్వుకు పూజార్హత లేకుండా పోయింది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి గోముఖమును చూస్తే పాపాలు కలిగేటట్లుగా కామధేనువుకు శాపం ఇచ్చాడు. అందుకే గోముఖం కంటే పృష్ఠభాగం దర్శిస్తే మంచిది. సత్యం పలికిన విష్ణువును నీవు నాతో సమానంగా పూజింపబడతావని చెప్పి అతనికి ఎక్కువ వరాలు ఇచ్చాడు శివుడు. సత్యమునకు ప్రశంస, అసత్యమునకు శిక్ష జరిగిన ఈ రాత్రి అంటే మహాశివునికి పరమ ప్రీతికరం. ప్రతీ మాస శివరాత్రి శివునికి ప్రీతికరమే. అందున మాఘమాస శివరాత్రి అంటే మహాశివరాత్రి అవటం చేత శివునికి మరింత ప్రీతికరం అయ్యను. క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలమును గరళమును శివుడు కంఠమును నిలుపుకున్న రాత్రినే మహాశివరాత్రి అని అంటారు. ఈ మహాశివరాత్రి రోజున ఉపదేశం పొందినవారు శివ పంచాక్షరిని యథాశక్తి జపిస్తే అమోఘమైన ఫలితాలను పొందవచ్చు. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మేము సరిదిద్దుకుంటాం. థ్యాంక్ యూ.